నమస్కారం, ఏసీటీ వార్తలకు స్వాగతం. ఈరోజు ఏసీటీ వార్తల్లోని ముఖ్యాంశాలు. నీతి మాలిన పనికి మాలిన చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం చేయాలి ప్రజా సంకల్ప యాత్రలో వైసీపీ అధినేత వైఎస్ జగన్. 10th పరీక్షలకు బాపట్ల డివిజన్ నుండి 8,000 మంది విద్యార్థులు. 8 కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, డిప్యూటీ డిఈఓ వెల్లడి. బాపట్లలో దోమలు కుడితే అబ్బా అనరు, గాదే వెంకటరెడ్డి దెబ్బా అంటారు. జగన్ సమక్షంలో గాదే వెంకటరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోన రఘుపతి. అడుగేస్తే జనం, అడుగు తీస్తే జనం. సువర్ణపురం నుండి జగన్ పాదయాత్రకు జనం జేజేలు. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర సోమవారం గుంటూరు జిల్లాకు చేరింది. జిల్లాలోని సువర్ణపురంలో వైసీపీ అధినేత జగన్ ప్రవేశించారు. అడుగడుగున జన నీరాజనాలు అందుకుంటూ జగన్ పాదయాత్రను చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర సోమవారం సువర్ణపురంకు చేరింది. అక్కడ పార్టీ నాయకులు, శాసనసభ్యులు, జిల్లా నాయకులు పెద్ద ఎత్తున జగన్కు స్వాగతం పలికారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సువర్ణపురంలో పార్టీ జెండాను జగన్ ఆవిష్కరించారు. అక్కడి నుండి ప్రజలకు అభివాదం చేస్తూ పాదయాత్ర చేపట్టారు. అడుగడుగున జగన్కు ప్రజలు నీరాజనాలు పలికారు. ఉదయం 9 గంటలకు సువర్ణపురం నుండి ప్రారంభమైన జగన్ ప్రజా సంకల్ప యాత్ర బాపట్లలోని కమ్మ కళ్యాణ మండపానికి చేరేసరికి 1 గంట 30 నిమిషాల సమయం పట్టింది. సువర్ణపురం నుండి కేవలం 7 కిలోమీటర్ల పాదయాత్ర 4 గంటల సమయం పట్టింది. అడుగేస్తే జనం, అడుగు తీస్తే జనం. దారి పొడవున బ్రహ్మరథం పడుతూ మహిళలు హారతులు ఇచ్చారు. సువర్ణపురం నుండి వెదుళ్లపల్లి వరకు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున జెండాలు చేతబూని జగన్ నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. జగన్ను కలిసేందుకు అభిమానులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు పోటీలు పడ్డారు. భద్రతా సిబ్బంది అవకాశం ఇవ్వకపోవడంతో చాలామంది నిరాశ చెందారు. కమ్మ కళ్యాణ మండపంలో భోజన విరామం తరువాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని 4 గంటలకు పాదయాత్ర చేసుకుంటూ జమ్మలపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి, శాసనమండలి ప్రతిపక్ష నేత డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పదవ తరగతి పరీక్షలకు బాపట్ల డివిజన్ నుండి 8,108 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరవుతున్నారని బాపట్ల డిప్యూటీ డిఈఓ రామనరసింహారావు వెల్లడించారు. ఈ నెల 15 నుండి 30వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. బాపట్ల డివిజన్ విద్యాశాఖ పరిధిలోని 10 మండలాల్లో మొత్తం 8,108 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు పివి సుబ్బారావు, సాదిక్, రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు బొత్తుల ఆదిశేషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 10 మండలాలు ఉన్నాయండి. 2018 మార్చి 15 నుంచి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి. ఈ 10 మండలాల్లో మొత్తం పరీక్ష హాజరు విద్యార్థుల సంఖ్య 8,108 మంది. దానిలో ప్రభుత్వ పాఠశాలలు, గవర్నమెంట్ పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలలో కలిపేసి 5,196 మంది విద్యార్థులు, ప్రైవేటు పాఠశాలలో 2,912 మంది విద్యార్థులు పరీక్ష హాజరవుతున్నారు. మన డివిజన్లో 48 సెంటర్స్ ఏర్పాటు చేయబడ్డాయి. సి సెంటర్స్ 15 సెంటర్లు ఉన్నాయి. సి సెంటర్లు అంటే ఆ గ్రామీణ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ కానీ ట్రెజరీ లేకపోవడం వల్ల ఈ క్వశ్చన్ పేపర్స్ని పోలీస్ స్టేషన్లో భద్రపరిచేసి ఏ రోజు పరీక్ష పేపర్లని ఆ రోజున ఎస్కార్ట్ సహాయంతో సి సెంటర్ కస్టోడియన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఆ సెంటర్కి తీసుకెళ్ళేసి చీఫ్ సూపరింటెండెంట్ గారికి ఎగ్జామినేషన్కి అందించడం జరుగుతుంది. పరీక్ష అయిపోయినంతవరకు కూడా సి సెంటర్లో సిట్టింగ్ స్క్వాడ్ కూర్చొని ఎటువంటి
లోటుపాటు లేకుండా మాస్ కాపింగ్ కానీ కాపింగ్ కానీ ఎటువంటి లేకుండా కూడా పర్ఫెక్ట్గా పనిచేయడానికి సహకరిస్తున్నారు. మన 10 మండలాల్లో చెప్పుకల్లా మనకి బాపట్ల, కర్లపాలెం, పెట్లవారిపాలెం, బట్టిప్రోలు, చెరుకుపల్లి, పొన్నూరు, నగరం, నిజాంపట్నం, కాకుమానం, రేపల్లె. పరీక్షకి ప్రారంభానికి 30 నిమిషాల ముందుగానే పిల్లల్ని రూమ్లోకి అడ్మిషన్కి పర్మిషన్ ఇస్తారు. పిల్లలు కూడా ప్రశాంత వాతావరణంలో కూడా పరీక్ష రాయడానికి అన్ని రకాలైన సౌకర్యాలు, వాటర్ ఫెసిలిటీసు, టాయిలెట్సు, అదేవిధంగా ఆరోగ్యం బాగలేనట్లయితే హాస్పిటల్ పిహెచ్ సెంటర్స్ నుంచి కూడా ప్రతి సెంటర్లో కూడా ఒక ఎంఎన్ ఆశా వర్కర్ ఉండేసి పిల్లలకి విరోచనాలు కాకుండా కానీ లేదా జలుబు దగ్గు ఇటువంటి చిన్న చిన్న యాన్ వచ్చినట్లయితే వాళ్ళకి నివారణ కోసం కూడా డాక్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో కూడా 144 సెక్షన్స్ని మార్నింగ్ ఉదయం 9 గంటల నుంచి పరీక్ష అయ్యేంతవరకు 12:30 వరకు 144 సెక్షన్స్ ఉంది. పరీక్షా సమయంలో ఎక్కడా కూడా జిరాక్స్ సెంటర్లు కానీ నెట్ సెంటర్లు కానీ మూసివేయబడుతున్నాయండి. అలా కాకుండా పనిచేసినట్లయితే వాళ్ళ మీద కంప్లైంట్ చేసి చట్టరీత్యా చర్య తీసుకోవడానికి ఎటువంటి వెనుకంజ వేయము. ఇమ్యూనిటీ రిటర్షన్ కూడా మనము ప్రైమరీ స్కూల్ సబ్జెక్ట్ టీచర్ కాని వాళ్ళని ప్రైమరీ స్కూల్ టీచర్స్ నుంచి మన 10th క్లాస్కి వీళ్ళంతకు దగ్గరలో అంటే వితిన్ 8 కిలోమీటర్స్ పరిధిలోనే వాళ్ళని నియమించడం జరిగిందండి. ఎటువంటి కూడా లోటుపాటు లేకుండా అన్ని రకాలైన విద్యార్థులకి కలుగజేస్తున్నాము. ఏ పిల్లవాడు కూడా నేల మీద కూర్చొని పరీక్ష రాయడానికి అవకాశం లేదు. ఆ స్కూల్లో ఏదైనా ఫర్నిచర్ తక్కువగా ఉన్నట్లయితే పక్క స్కూల్స్ నుంచి అయినా సరే తీసుకువచ్చేసి పిల్లలకి కూర్చోవడానికి అనువుగా ఉండేట్టుగా ఏర్పాటు చేస్తున్నాము. మంచినీళ్ళ ఫెసిలిటీస్ కూడా ఉంటున్నాయండి. 29 వరకు ఉందండి. 30వ తారీఖు అంటే మనకి ఉన్న వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అది చాలా తక్కువ సెంటర్లో ఉంటుందండి. ఈ 48 సెంటర్లో మాత్రం 15వ తారీఖు నుంచి 29వ వరకు పరీక్ష ఉంటుంది. బాపట్లలో దోమ కుడితే అబ్బా అనరు, గాదె వెంకటరెడ్డి దెబ్బ అంటారు. జగన్ ప్రజా సంకల్ప యాత్రలో ఎమ్మెల్యే కోన రఘుపతి చేసిన విమర్శ ఇది. బాపట్లను దోమలమయం చేసిన ఘనత గాదె వెంకటరెడ్డికి దక్కిందని కోన రఘుపతి కడిగి పారేశారు. బాపట్లలో దోమ కుడితే అబ్బా అనరు, గాదె వెంకటరెడ్డి దెబ్బ అంటారు. జగన్ ప్రజా సంకల్ప యాత్రలో ఎమ్మెల్యే కోన రఘుపతి చేసిన విమర్శ ఇది. బాపట్లను దోమలమయం చేసిన ఘనత గాదె వెంకటరెడ్డికి దక్కిందని కోన రఘుపతి కడిగి పారేశారు. బాపట్లను దోమల ఉత్పత్తి కేంద్రం చేశారని, గాదె వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 45 కోట్ల రూపాయలు దీనికోసం వెచ్చించి దుబారా చేశారని జగన్ సమక్షంలో ఎమ్మెల్యే కోన రఘుపతి ఆరోపించారు. బాపట్లలో దోమల కుడితే అబ్బా అనరు, ఇది గాదె వెంకటరెడ్డి దెబ్బ అని అంటారు. కోన రఘుపతి పులి కడుపున పుట్టిన బిడ్డ, పులిగా ఉంటా ఎవరికీ అమ్ముడుపోయే పరిస్థితి తనకు లేదన్నారు. అంత దమ్ము ధైర్యం ఎవరికైనా ఉందా అని కోన రఘుపతి ప్రశ్నించారు. మీ వెంట మీరు రాష్ట్రం వచ్చినప్పుడు మేము మీకు ఒక మాట ఇచ్చాం, ఈ బాపట్ల మీది, బాపట్ల జగన్ ఏ రోజైనా మీ వెంటే ఉంటాం, ఏ రోజైనా మీ వెంటే ఉంటాం అని చెప్తా ఉన్నాను. రాష్ట్ర నాయకుడిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేసినటువంటి పోరాటాలు అద్భుతమైనటువంటి పోరాటం. అది మహిళల కోసం చేసిన పోరాటమా, ఫీజ్ రీఎంబర్స్మెంట్ అని చెప్పి మీకోసం చేసిన పోరాటమా, రైతుకి గిట్టుబాటు ధర లేదని చెప్పి రైతు కోసం చేసిన పోరాటమా? ఎన్ని పోరాటాలు, ఎన్ని ఆరాటం! ఎవరికి భయపడేవాడు జగన్ అన్న? ఢిల్లీతో టీ అంటే టీ అనేటువంటి జగన్ అన్న. మరొకసారి తగలబడదాం, ప్రత్యేక హోదా సాధించుకుందాం. అది ఒక జగన్ అన్నతోనే సాధ్యం. ఇది బాపట్ల మాట అన్న. ఖచ్చితంగా మేమందరం కూడా ఒక బాపట్ల ఎడ్యుకేషన్ సెంటర్ ఉన్నటువంటి బాపట్ల ఎంతో మంది విద్యార్థులు చదువుకొని ఉద్యోగాల కోసం ఆరాటపడుతున్నారు. మీరు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, ప్రత్యేక హోదా కోసం తాకట్టు పెట్టదని చెప్పారు. వాళ్ళ చంద్రబాబు నాయుడు చేసిన పని ఏంటి? డబ్బు కోసం, ప్యాకెట్ల కోసం అమ్ముడు.
సంబంధించినటువంటి అనేక సమస్యలున్నాయినా బాపట్ల ప్రధానంగా బాపట్ల ప్రధానంగా మంచినీటి అవసరం ఉంది. మురుగునీటితో మా పెద్దలు చెప్పాం, రాఘవంగిరెడ్డి గారి సమయంలో దాదాపు 45 కోట్లు 48 కోట్లు వచ్చాయి. అయ్యా ఈ డ్రైనేజ్ వ్యవస్థ వద్దు, ఓపెన్ డ్రైన్స్ వద్దు, ఇది స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ సూపరేజ్ డ్రైన్స్ కాదు, ఇక్కడ తెలీదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వెళ్దామంటే ఆ రోజు ఎలక్షన్ చేస్తే ఈ రోజు సాయంత్రం అయ్యేటప్పటికి ఒక దోమ కుడితే అబ్బా గారు వెంకటరెడ్డి అనేటువంటి పరిస్థితి అవును కదా, దోమలు మానేటువంటి పరిస్థితి. దీనికి మా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటాడు, దోమల పైన దండయాత్ర అంట, ఎవడి మీద దండయాత్ర అయ్యా, దోమల మీద దండయాత్ర అంట, పెద్ద పెద్ద బోర్డింగ్ కట్టుకున్నారు, ఎక్కడైనా దోమలు చనిపోయా, ఏ ఒక్క దోమే కుట్టింది, ఎక్కడక్కడ దోమలు చచ్చిపోయినటువంటి పరిస్థితి లేదు. దీనికన్నా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మనందరి తరఫున కోరుకునేది బాపట్లకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కావాలి. అనర్మకి ఇక్కడ ఒక ఆశ్చర్యకరం, మీ దయ వలన మీ ఇవ్వటి వలన మా బాపట్ల ప్రజలందరూ కూడా నన్ను ఎమ్మెల్యేగా ఎంచుకున్నారు. పేరు ప్రథమ పౌరుడికి అన్నా ఇక్కడ మర్యాద ఉందా? గెలిపి ప్రజలు గెలిపించుకున్న సర్పంచ్కి గౌరవం లేదు, ప్రజలు గెలిపించుకున్న ఎంపీటీసీకి గౌరవం లేదు, ప్రజలు గెలిపించుకున్న ఎమ్మెల్యేకి అసలే గౌరవం లేదు. అయ్యా నేను అడుగుతూ ఉన్నాను, శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో కట్టాడు, ఆయన బొమ్మలు ఎక్కడ నేను నేర్చుకున్నాడా? శ్రీకృష్ణదేవరాయలు ఎంతో బ్రహ్మాండాలు పరిపాలన చేశాడు, ఆయన బొమ్మలు మన కనుడు. మరి ఈ రోజు వ్యవస్థ చూస్తే అని అక్కడ ఎదుర్కొంటే కనపడుతోంది మా డాక్టర్ గణేష్ ప్రజాధనంతో కట్టాం, ప్రజలందరి దగ్గర నుంచి కంట్రిబ్యూషన్ సిస్టమ్ కట్టాం. మరి ఇది ఎవరి సమూహమని అడుగుతా ఉన్నా, రఘుపతి కొన్ని దమ్ము ఉందని ఎవరికైనా, ఇది పూలి గడుపున పుట్టిన పెట్ట జగనన్నతో చచ్చామనుకుంటాం, జగనన్న ముచ్చుబుద్ధి చేసిన రకాయన పెట్టుకుంటాం. మా అందరి కొరకు ఒకటేనా, నేనైతే రాజకీయాల్లోకి వచ్చిన ఒకటే దానికి వచ్చాను, బాపట్లని నల్లగొండ జిల్లా చేసుకోవడానికి వచ్చాను. ఇది నాన్న ఆలోచన 81లో పెట్టారు, ఈ ఆలోచన నిజం చేసేటువంటి దమ్ము ధైర్యం గల నాయకుడు ఎవడయ్యా అంటే ఒక్క మా జగనన్నే. నందరూ ఒంటిపూట బడులు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. వేసవి కాలం దృష్ట్యా ముందుగానే ఒంటిపూట బడులను నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ డీఈఓ రామనరసింహారావు వెల్లడించారు. ఒంటిపూట బడులు సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. వేసవి కాలం దృష్ట్యా ముందుగానే ఒంటిపూట బడులను నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ డీఈఓ రామనరసింహారావు వెల్లడించారు. జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు గవర్నమెంట్ ఎయిడెడ్ రికగ్నైజ్ బై ది గవర్నమెంట్ పాఠశాల అన్నీ కూడా ఈరోజు 12వ తేదీ నుంచి ఒంటిపూట స్కూల్స్ రన్ చేయమని ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాల పనిచేస్తాయి. రోజుకు 6 పీరియడ్లు జరుగుతున్నాయండి. ఈ టైం టేబుల్ ప్రకారం ప్రతి ఒక్క స్కూల్ కూడా ఫాలో అయ్యి ఎటువంటి సమస్య లేకుండా తల్లిదండ్రుల నుంచి పిల్లల నుంచి సమస్య లేకుండా ఉండాలని ఉద్దేశంతో గవర్నమెంట్ నిర్ణయం చేసింది. పిల్లలు ఆరోగ్యరీత్యా ఎండలు ఎక్కువగా ఉన్నాయి, తీవ్రతగా ఉన్నాయి కాబట్టి పిల్లల ఆరోగ్యం దృష్ట్యా బయట తిరగకూడదు వేసవి కాలంలో ఉద్దేశంతో ఒంటిపూట స్కూల్స్ను ఈ నెల 12వ తారీఖు నుంచి ప్రారంభించారు. పై డీఓ ఆఫీస్ వాడికి ఏంటంటే మామూలుగా కంప్లైంట్ చేసేసి పలానా స్కూల్ వాళ్ళు టైం దాటింది, 12 దాటిన తర్వాత కూడా స్కూల్స్ నిర్ణయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి రికగ్నేషన్ ఎందుకు రద్దు చేయకూడదు అని సంజయ్ సింగ్ నోటీస్ పంపిస్తున్నారు. నీతి మాలిన పనికి మాలిన ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పార్టీ శ్రేణులు కంకణబద్ధులై పనిచేయాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా పచ్చి మోసంతో అన్ని వర్గాల ప్రజల్ని వంచిన చంద్రబాబుకు సరైన రీతిలో బుద్ధి చెప్పాలని జగన్ కోరారు. నీతి మాలిన పనికి మాలిన ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పార్టీ శ్రేణులు కంకణబద్ధులై పనిచేయాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా పచ్చి మోసంతో అన్ని వర్గాల ప్రజల్ని వంచిన చంద్రబాబుకు సరైన రీతిలో బుద్ధి చెప్పాలని జగన్ కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం బాపట్లలోని జమ్ములపాలెం ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ప్రజలకు పెద్ద ఎత్తున అభివాదం చేస్తూ గంటకు పైగా ప్రసంగించారు. ప్రజల
నుంచి ఆయన పాదయాత్ర చేస్తా ఉన్నాడు. ఇప్పటికే దాదాపు 1500 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేశాడు. సుదీర్ఘమైనటువంటి ఈ ప్రజా సంకల్ప యాత్ర 3000 కిలోమీటర్లు ఆయన చేయబోతా ఉన్నారు. ఈ 3000 కిలోమీటర్లు దాదాపు బాపట్ల వచ్చే నాటికి సగం పూర్తి చేశారు. మిగతా సగం ఇక్కడి నుంచే సందర్భంలో ముందుకి నిలబడేవాడు పార్లమెంట్ నియోజకవర్గ మీ అడుగుడుగులు నడవాలని యువత మొత్తం కూడా ఎదురు చూస్తోంది. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనని మీ గురించి చేసిన పోరాటంలో ఈ చంద్రబాబు నాయుడు గారి కొనుక్కున్నామంటే కొత్త మరబోటు కొనుక్కున్నామంటే ఇదిగో 10,000 రూపాయలు 8,000 రూపాయలు డబ్బు కట్టండి, నాకు కరెంట్ కరెంట్ కట్టాలని చెప్పారు. ఇక్కడే కదన్నా ఉన్నా కదన్నా ఆ బియ్యం కూడా ఇదే పాలన మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. నేను మన అందరినీ అడిగారు ఒకటి, ఇదే పెద్ద మనిషి, ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు చేయగలిగి ఉండి చేయలేకపోయినా ఇంకొక పని ఏమిటో తెలిసే తన చేతిలో ఉండి నిజాయితీ అన్నది మూడు లేకపోతే మనుషులు ఎలా తయారవుతారు తెలుసా? అచ్చు చంద్రబాబు నాయుడు గారు మాత్రం తయారవుతారు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ నుంచి సూటిగా ప్రశ్నలు వేస్తా ఉన్నా, ప్రత్యేక హోదా విషయంలో ఇవి వాస్తవం కాదా అవునా అని చెప్పి. March 2, 2014 ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలి అని చెప్పి ఆమోదించి ఆ రోజు ప్రత్యేక హోదా అమలు చేయమని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రణాళిక సంఘం 31 డిసెంబర్ 2014 దాకా, అంటే ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన కేంద్రంలో మంత్రి పదవులు అనుభవిస్తా ఉన్న బీజేపీ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో అధికారంలో ఉండగానే 7 నెలల పాటు 31 డిసెంబర్ 2014 దాకా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి అభ్యాయతలకు ప్రమాణ వర్గాలకు ఆత్మీయతలకు ముందుగా చేతులు జోడించి శిరస్సు వంచి ఇక్కడికి వస్తే ఉన్నప్పుడు నేను కూడా ఇదే నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో దాదాపుగా 20,000 ఎకరాలలో పూలు, తులిసాకు, లైనాకు, మిర్చి, కూరగాయలు లాంటి పంటలు పండిస్తా ఉన్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా నాతో అన్న మాట నిజంగా బాధ అనిపించింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రైతన్న నాతో మాట్లాడుతూ అన్నాడు, అన్న నాన్నగారి హయాంలో ఉచితంగా కరెంట్ ఇస్తున్నాడు అని అంటే ఉచితంగా కరెంట్ ఇచ్చి తీశాడు, ఇచ్చి తీరాడన్నా ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన మా కర్మ ఏమిటో తెలుసా అన్న? ఆ రోజుల్లో కేవలం 50 రూపాయలు నెలకు సర్వీస్ ఛార్జీలు కడితే సరిపోయే పరిస్థితి నుంచి ఇవాళ మాకు కరెంటు బిల్లు నెల నెల 1500 నుంచి 3000 రూపాయలు నెల ఇవాళ రైతులు పోతా ఉంటే పూలు వేసుకుంటా ఉన్న రైతులు, పూల తోటలు, తులసి ఆకులు, లైనాకులు, మిర్చి వేసుకునే పంటలు రైతన్నలకు ఉచితంగా కరెంట్ అన్న మాట నిజంగా ఎండమావైపోయిన పరిస్థితిలో రైతన్నలు చెప్తా ఒకే బాధ అనిపిస్తుంది. అలా 9 గంటలు ఉచితంగా విద్యుత్ కదా దేవుడు అడగన్నా, పగటి పూట కదా దేవుడు అడగన్నా, కనీసం 7 గంటలు కూడా ఇవ్వడం లేదన్నా అని చెప్పి దాదాపుగా ఆక్వా పంటలు పండిస్తా ఉన్నారు.
ఆత్మా కల్చర్ చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ అనే మాట ఏమిటో తెలుసా అన్న, నాలుగేళ్లుగా ఒకటే కార్యక్రమం జరుగుతూ ఉందన్న. మా కర్మ ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారన్నా. రైతులకు ఏమాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతులకు ఏమాదిరిగా ఒక్క పంట కూడా గిట్టుబాటు ధర లేకుండా ఏమాదిరిగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. తానే కనాలి కాబట్టి, తనకే హెరిటేజ్, తనకే హెరిటేజ్ షాపులు ఉన్నాయి కాబట్టి ఆ హెరిటేజ్ షాపు లాభాల కోసం రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు తానే కొనుగోలు చేస్తున్నాడు కాబట్టి అనేక రకాలైనటువంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు బీజాలు వేస్తూ నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఈ క్రమంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరు రాష్ట్ర పదవి ప్రతిష్టలు మండగడుతున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో కూగలిబేడితో కదిలించాలనే లక్ష్యంతో ఈ రోజు ప్రజా సంకల్ప యాత్ర చేపట్టలే కాకుండా ఆ యాత్ర వస్తున్న ప్రతి ప్రాంతంలో కూడాను ప్రజల మొత్తం కూడా అశేష నిరాజనాల పరిగణకు ఆయన స్వాగతం పలుకుతున్నారు. ప్రజలు ఈ రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారనే దానికి ఇది ఒకటే ప్రధానమైన నిదర్శనం. ఆనాడు దివంగత రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సజీవంగా ప్రతిగించాలనే లక్ష్యంతో మన నాయకుడు చేపట్టి ఈ ప్రజా సంకల్ప యాత్రకు మీరందరూ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరుకుంటూ జాబు రావాలి అని అంటే ఏమన్నాడు ఏమన్నాడమ్మా జాబు రావాలి అని అంటే అన్నాడా లేదా అన్నాడా లేదన్న అన్నాడా లేదా జాబు ఇవ్వకుంటే ఏమన్నాడు ఏమన్నాడు ప్రతి ఇంటికి మనిషిని పంపించాడు. మనిషిని పంపించి అమ్మ ఇదిగో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టాడమ్మా ఇదిగో లెటరు ఈ లెటర్ మీకు స్వయంగా ఇమ్మన్నాడమ్మా అని చెప్పి చేతులు పెట్టారు. పెట్టాడా లేదా? అన్నట్టుగా ఏమో ఉంది. ప్రతి ఇంటికి ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వకపోతే ప్రతి ఇంటికి ఉపాధి. అమ్మ మీరేమి చదువుకోకపోయినా పర్వాలేదు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నా ఇస్తాడు లేదా ఉపాధి అన్నా ఇస్తాడమ్మా. ఇవేమి ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారు చాలా మంచోడమ్మా. ఇలా రెండేళ్ళు మీకు చూపించమన్నారమ్మా, ఇలా రెండేళ్ళు చూపించి 2000 ఇస్తారన్నారమ్మా నెల నెల అని చెప్పి నిరుద్యోగం ఇలా 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 అన్నాడా లేదా అన్నాడా లేదన్నా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు దారుణమని మీకు ఏమైనా కనిపిస్తే అడగండి. దాదాపుగా 46-47 నెలలు అయిందయ్యా, ఇంటూ నెలకు 2000 అంటే 94,000 రూపాయలు మనం బాకీ పట్టవాలేనా చంద్రబాబు నాయుడు గారిని గట్టి పెట్టండి. కనిపిస్తే మా 94,000 నేరుందమ్మా అని చెప్పి గట్టిగా ప్రశ్నించండి, నిర్ణయండి. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది 94,000 ప్రతి ఇంటికి బాకీ మధ్యాహ్నం తగ్గిస్తారన్నారు. పిల్లలు తాగి చెడిపోతున్నారు అని చెప్పి చాలా బాధపడ్డాడు. 4 ఏళ్ళ తర్వాత నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఒకటే మాట, 4 ఏళ్ళ తర్వాత అడుగుతా ఉన్నా, మీ మీ గ్రామాలలో మినరల్ వాటర్ ప్లాంట్ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంది అని అంటే కంప్యూటర్ మనిషి కదా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కంప్యూటర్ నేనే కనిపెట్టానని చెప్పి చెప్పుకుంటా ఉంటాడు. ఆయన హైటెక్ పాలన ఏ స్థానంలో ఉంది అని అంటే ఫోన్ కొడితే ఎవడు నీళ్లు తీసుకోరాడు మెండల వాటర్ ఇంటికి, కానీ ఫోన్ కొడితే మందు బాటలు మాత్రం తీసుకోవచ్చు ఇంట్లో ఇచ్చి. ఇది చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతా ఉన్న తీరు. పిల్లలకు ఉద్యోగాలు దొరక చదువుకున్న పిల్లలు చదువు అయిపోయిన తర్వాత ఎక్కడికి పోవాలో అర్థం కాని పరిస్థితుల్లో డిగ్రీలు తీసి చదువులు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇక్కడెక్కడా కూడా ఉద్యోగాలు దొరక హైదరాబాద్కో చెన్నైకో బెంగళూరుకో పోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటే ఈ పెద్ద మనిషి ఏమో చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో మీటింగులు పెడతారు, మీటింగులకు వచ్చిన వాళ్ళందరికి సూట్లు బూట్లు వేయిస్తారు, సూట్లు బూట్లు అద్దెలు తీసుకొని వచ్చి ఏ ఇచ్చి అవ్వాల్సినంత సంతకాలు పెట్టిస్తాడు, పెట్టించి 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసాయి, 40 లక్షల ఉద్యోగాలు వచ్చేసాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఎక్కడైనా మీ ఎక్కడైనా కనిపించాయా నేను అడుగుతా ఉన్నా ఉద్యోగాలు అని చెప్పి అడుగుతా ఉన్నా కనిపించాయా అడుగుతా ఉన్నాను.
గురించి 4 సంవత్సరాల కాలంలో ఆయన మాట్లాడుతారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీకు తెలిసిన అభివృద్ధి నాకు తెలిసిన అభివృద్ధి ఏమిటి అంటే, నిన్నటి కన్నా ఈ రోజు బాగుంటే దాన్ని అభివృద్ధి అంటారు. ఇది మీకు తెలిసింది నాకు తెలిసింది. నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈ 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి కాలంలో పరిపాలనలో మీలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నారా? తాను చేస్తాను అన్న రుణమాఫీ అన్న పథకం రైతులకు వడ్డీలకు కూడా సరిపోని విధంగా 87,612 కోట్ల రూపాయల టోపీ పెట్టాడు ఇదే పెద్ద మనిషి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. కూర్చు టోపీ పెట్టాడు. పొదుపు సంఘాలక చెల్లమని సంతోషంగా లేరు. ఆ రోజుల్లో ఎన్నికలప్పుడు పొదుపు సంఘాలక చెల్లమని పిలుపునిచ్చారు. మీరు మీ రుణాలు కట్టండి, బాబు ముఖ్యమంత్రి అవుతాడు, రుణాలన్నీ మాఫీ అవుతాయన్నాడు. 4 సంవత్సరాల తర్వాత నేను అడుగుతా ఉన్నా, కనీసం 1 రూపాయి మాఫీ అయిందా అని అడుగుతా ఉన్నారు. బ్యాంకుల్లో పెట్టారు మీ బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా. బ్యాంకుల్లో పెట్టారు బంగారం ఇంటికి రాలా, కానీ బ్యాంకులో పంపిస్తా ఉన్నారు, వాళ్ళ నోటీసులు మాత్రం ఇంటికి వస్తున్నాయా లేదా అని అడుగుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా. ఏసీటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీతి మాలిన పనికి మాలిన చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పోరాటం చేయాలి, ప్రజా సంకల్ప యాత్రలో వైసీపీ అధినేత వైఎస్ జగన్. 10th పరీక్షలకు బాపట్ల డివిజన్ నుండి 8,000 మంది విద్యార్థులు, 8 కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, డిప్యూటీ డీఈఓ వెల్లడి. బాపట్లలో దోమలు కుడితే అబ్బా అనరు, గాదే వెంకటరెడ్డి దెబ్బా అంటారు. జగన్ సమక్షంలో గాదే వెంకటరెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కోన రఘుపతి. అడుగేస్తే జనం, అడుగు తీస్తే జనం, సువర్ణపురం నుండి జగన్ పాదయాత్రకు జనం జేజేలు. ఏసీటీ వార్తలు సమాప్తం, మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.